అందరికి అన్నం పెట్టే రైతన్నల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ధ్యేయమని, దానిలో భాగంగానే ఎన్నో బృహత్తరమైన కార్యక్రమాలు చేపడుతుందని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు పేర్కొన్నారు. రైతుల సంక్షేమం దృష్ట్యా ఆయా గ్రామాల పరిధిలోనే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి స్థానికంగా అన్ని రకాల సేవలు అందిస్తుందని గుర్తు చేశారు. వారిని ఆర్థికంగా అడ్డుకుంటూ అన్ని వేళలా అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. వరుసగా నాలుగో ఏటా రైతు భరోసా పథకం కింద ఈ ఏడాది రెండో విడత నిధులు విడుదల కార్యక్రమాన్ని రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ఆలగడ్డ నుంచి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్ సూర్యకుమారితో కలిసి జడ్పీ చైర్మన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. నాడు పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనునిత్యం కృషి చేస్తున్నారని కొనియాడారు. రైతు భరోసా ద్వారా ఆర్థిక సహాయం అందించడంతో పాటు బీమా సదుపాయం, రుణ సదుపాయం ప్రభుత్వం కల్పిస్తుందని ఉద్ఘాటించారు. ఈ రోజు రైతు భరోసా పథకం కింద జిల్లాలో 2,51,390 మంది లబ్ది పొందారని వివరించారు. 106.23 కోట్ల నిధులను వారి ఖాతాలకు జమ చేశామని తెలిపారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు జిల్లాలోని రైతు సోదరులకు 1,219.95 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందజేశామని ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ గుర్తు చేశారు. రైతులకు ఏ కష్టం రాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా 106.23 కోట్ల విలువ గల మెగా చెక్కును జడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు సురేష్ బాబు, రఘురాజు, జిల్లా కలెక్టర్ సూర్యకుమారి, డీసీఎంఎస్ చైర్పర్సన్ అవనాపు భావన, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వెంకటేశ్వరరావు చేతుల మీదుగా అందజేశారు. ఏదైతే రైతులకి రైతు భరోసా ఏదైతే ఎన్నికల్లో వారు చెప్పిన మాట విధంగా 4వ సంవత్సరం 2వ విడత ఈరోజు 4,000 రూపాయలు ప్రతి రైతుకి విజయనగరం జిల్లాలో సుమారు 2,51,000 మంది రైతులకి సుమారు ఈ ఒక్కరోజే వారికి 106 కోట్ల రూపాయలు ఈరోజు విజయనగరం జిల్లాలో రైతాంగానికి అందరికీ కూడా వారి వారి అకౌంట్లో జమ చేసే కార్యక్రమాన్ని, ప్రతి ఒక్కరి అకౌంట్లో 4,000 రూపాయలు వైఎస్ఆర్ రైతు భరోసా కింద ప్రతి ఒక్క అకౌంట్లో జమ చేసే విధంగా ఈరోజు చర్యలు తీసుకున్నారు. ఏదైతే వారు మాట ఇచ్చారో ప్రతి రైతు కూడా ఇవాళ రైతాంగం